యానం నియోజకవర్గం ప్రభుత్వ ఆధీనంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యానం సెంటర్కు ఎట్టకేలకు స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. గత 2 సంవత్సరాల నుండి ఈ సెంటర్ను యానం నుండి తొలగించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతో కష్టపడి యానంకు ఈ సెంటర్ను తీసుకురావడం జరిగిందని, ఈ సెంటర్ను యానంలోనే ఉండాలని సుమారు 100 సార్లు పైగా ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. 7 సంవత్సరాలుగా పోరాడుతుంటే అనేక అడ్డంకులు అనంతరం గత 3 రోజుల క్రితం పుదుచ్చేరి ప్రభుత్వం సాయి స్పోర్ట్స్ స్థలం కేటాయిస్తూ జీవో విడుదల చేయడం జరిగిందని దీనికి సంబంధించిన అంశాలను మల్లాడి వివరించారు. అందరికి నమస్కారం. యానంలో ముఖ్యంగా సాయి స్పోర్ట్స్ హాస్టల్ ఒకటి, అలాగే జిఎన్ఎం స్టాఫ్నర్స్ చదువుకునే విధంగా దానికి ఒక నర్సింగ్ స్కూల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. దానికి సాయి స్పోర్ట్స్ సెంటర్కి ముఖ్యంగా మన ఇండోర్ స్టేడియంలో వాళ్ళు కావలసిన ప్రాక్టీస్, అలాగే జిఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో కూడా కావలసిన విధంగా మనం అన్నీ కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళకి హాస్టల్ ప్రొవైడ్ చేయాలి, హాస్టలు ప్లస్ కుకింగ్ చేసుకునే విధంగా కావలసిన కిచెన్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేసి ఇవ్వాలి. అది మన భారత ప్రభుత్వానికి, పుదుచ్చేరి ప్రభుత్వానికి ఉన్న ఎంఓయు. కానీ టెంపరీగా మనం పక్కనున్న స్టేడియంలో కింద, అలాగే స్టేడియంకి దగ్గరలో ఉన్న ఈగర్ క్వార్టర్స్లో కిచెన్ ఏర్పాటు చేసుకోవడం, స్టేడియంలో కొంత పార్ట్ని వాళ్ళ కింద వాళ్ళ కంట్రోల్లో ఉండేలాగా, అలాగే యోగా సెంటర్లో ఇచ్చి మనం 1 సంవత్సరం లోగా హాస్టల్ని కట్టిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే రీజెన్సీలో ఉన్న ఆఫీస్ బిల్డింగ్, గవర్నమెంట్ స్థలంలో ఉన్న బిల్డింగ్ని సాయి స్పోర్ట్స్ హాస్టల్కి మనం దాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, తీసుకుని క్యాబినెట్ వరకు క్యాబినెట్కి వెళ్ళడం, ఈ క్యాబినెట్కి వెళ్ళిన తర్వాత ఆ బిల్డింగ్ అది వాటర్ బాడీలో ఉంది కాబట్టి అది ఇవ్వడానికి కుదరదు అన్నప్పుడు రీజెన్సీ వాళ్ళు ముందు ఇచ్చేసి ఉద్దేశం ఉండి తర్వాత వాళ్ళ మనసు మార్చుకుని ఆ బిల్డింగ్ని వారు మరలా కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో గెలిచిన తర్వాత కూడా అది వాటర్ బాడీ అవ్వడంతో ఆ బిల్డింగ్ను ఉపయోగించిన కుదరదని చెప్పేసి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ చెప్పుకున్నారు. దాని తర్వాత దీనికి ఎక్కడ స్థలంలో మనం కట్టాలి అన్న దాని మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మినీ ఫామ్ సైట్లో ఒక కొంత స్థలాన్ని మనం ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. కానీ దాన్ని కూడా లెఫ్టినెంట్ గవర్నరు అప్పటి నుంచి 2017 నుంచి 2021 వరకు కూడా ఆ స్థలాన్ని కూడా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అది దాని మీద ఫార్మర్ కోర్టుకి వెళ్ళారు. ఆ కోర్టుకి వెళ్ళడం వల్ల రేపు ఏదన్నా పెద్ద కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తే అది సాయి స్పోర్ట్స్ వాళ్ళు ఇస్తారా, లేదు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకుంటారా, లేదా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకుంటారని చెప్పేసి దాన్ని ఫైల్లో ఎన్నిసార్లు ఫైల్ అయినా కానీ అదే విధంగా తిరిగి వచ్చింది. దీన్ని 7 సంవత్సరాల తర్వాత సాయి స్పోర్ట్స్ సెంటర్కి అడిగిన విధంగా ఒక ఈ 16వ తారీఖున ఒక జీవోని ప్రభుత్వానికి నేను అనేక 100 సార్లు పైబడి తీసుకెళ్లడంతో ఈలోగా సాయి సెంటర్ని గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి మేము యాన నుంచి తీసేస్తున్నాం, వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అని చెప్పేసి లెటర్ వస్తే దాన్ని బేస్ చేసుకుని నేను అలాగే ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా సరికొక లెటర్గా రాసి మాకు 1 సంవత్సరం టైం ఇవ్వండి, ఈ 1 సంవత్సరం టైంలో మేము ల్యాండ్ని దానికి ప్రొవైడ్ చేసి హాస్టల్ కట్టిస్తామని చెప్పేసి చెప్పడంతో ఈ 1 సంవత్సరం వరకు ఆగింది. అలాగే మన జూలై 8వ తారీఖున ఇక్కడికి యానం విజిట్ చేయడానికి సాయి స్పోర్ట్స్ సెంటర్ నుంచి రీజనల్ డైరెక్టర్ రావడానికి ప్రోగ్రామ్ పెడితే నాకు ఇంకొక 2 మంత్స్ టైం ఇవ్వండి, నేను ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయించి దానికి ఆల్రెడీ 5 కోట్లు పైబడి 4,85,00,000 డబ్బులు డిపాజిట్ చేసి ఉంచాం, ఓఎన్జీసీ నుంచి సిఎస్ఆర్ ఫండ్లో తీసుకుని వడ్డీతోటి అది దగ్గరగా 5 కోట్లు దాటి ఉన్నది, నేను ఈ మొదలుపెట్టి వెంటనే మీరు వద్దరిగానని 1-2 నెలలు ఆగమని చెప్తే రీజనల్ డైరెక్టర్ గారు ఆగి ఉన్నారు. మనకి టైం అతను ఆపడానికి కారణం ఏంటంటే వర్క్ ఆల్రెడీ మీకు సైటు ఇచ్చి టెండర్ ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా మాకు ఈ సాయి సెంటర్ని ఇక్కడే ఉంచేలాగా చేయమని చెప్పేసి అడగాలన్నది ముఖ్య ఉద్దేశం. అది ఈరోజు
దానికి మనం 16వ తారీఖున, ఈ నెల 16వ తారీఖున అనగా 4 రోజుల క్రితం జీవో ఇచ్చి ఉన్నారు. అదే కాకుండా ఈ రోజు నేను పీడబ్ల్యూడీ ఆఫీస్లో ఏఈ జేఈ ఏఈ వారిని, అడ్మినిస్ట్రేటర్ని, అలాగే అందరినీ కూడా సిఎస్ఆర్ ఫండ్కి సంబంధించిన, డెవలప్మెంట్కి సంబంధించిన ఎస్టిమేట్స్ అన్నీ కూడా రివైజ్ చేసి, ఆ రోజు 4 సంవత్సరాల క్రితం 4,85,00,000 అవుతుంది, ఇప్పుడేమో 30-40% ఇంక్రీజ్ అయ్యింది. దాని మీద ఎస్టిమేట్స్ అన్నీ కూడా తయారు చేసుకుని మండే పాండిచ్చేరి ప్రభుత్వానికి సబ్మిట్ చేసి ఒక వారంలో రోజుల్లోనే టెండర్ కాల్ చేసి సాయి సెంటర్ని కాపాడుకోవడానికి నా సాయి శక్తిలో ప్రయత్నం చేస్తానని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను.